ఆ పండుకు మార్కెట్లో మంచి డిమాండ్ అయినా రైతులు ఎవరు దానిని పండించరు కానీ సీజన్ వచ్చిందంటే ఆ పండ్లనే అమ్ముకుంటూ అటు రైతులు ఇటు సాధారణ జనాలు ఉపాధి పొందుతారు పైసా పెట్టుబడి లేకుండా బాన నీరే ఆధారంగా సహజ సిద్ధంగా కాసే ఆ పండును మనమంతా సీతాఫలం అని పిలుచుకున్నా దానికి పేదోడి యాపిల్ అనే పేరు కూడా ఉంది పేదోళ్లకు ఉపాధి కల్పిస్తూ అందరి నోట్లను తీపి చేస్తున్న మధురఫలం సీతాఫలంపై సాక్షి సాగుపడి ప్రత్యేక కథనం మార్కెట్లో ఎక్కడ చూసినా ఇప్పుడు పాలమూరు యాపిల్సే కనిపిస్తున్నాయి అదేంటి పాలమూరు జిల్లాలో యాపిల్స్ కూడా పండిస్తున్నారా అని అనుకోవద్దు సీతాకాలం వచ్చిందంటే మార్కెట్ను ముంచెత్తే సీతాఫలాలను పాలమూరు యాపిల్స్ అని కూడా పిలుస్తారు అందుకు కారణం కూడా లేకపోలేదు హైదరాబాద్ మొదలుకొని ముంబై వరకు దేశంలోని ప్రధాన పట్టణాలకు పాలమూరు నుంచి సీతాఫలాలు ఎగుమతి అవుతాయి అందుకే సీతాఫలాల సీజన్లో పాలమూరు రైతులంతా వ్యాపార పనులను మానుకొని అవసరమైతే పక్కన పెట్టి మరీ సీతాఫలాల కోసం అడవికి వెళ్తారు ఏడాదంతా వ్యాపారం చేస్తే వచ్చే సంపాదన కంటే సీజన్లో సీతాఫలాలు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ఉద్యాన పంటలనగానే భారీ పెట్టుబడితో సాగు చేసే పంటలే గుర్తుకొస్తాయి కానీ పైసా పెట్టుబడి లేకుండా పండే సీతాఫలాల గురించి ఆలోచించే వారు తక్కువే ఎందుకంటే సీతాఫలాలను ప్రత్యేకంగా పండించాల్సిన అవసరం లేదు అయినప్పటికీ సీజన్ వచ్చిందంటే చాలు మార్కెట్ను ముంచెత్తుతాయి పాడి పంటలకు పెట్టింది పేరైన పాలమూరు జిల్లాలో ఉద్యాన పంటలకు అనుకూలమైన నేలలున్న హార్టికల్చర్ వైపు ఆ జిల్లా రైతుల దృష్టి సారించడం లేదంటే అందుకు ప్రధాన కారణం సీతాఫలమే అని చెప్పాలి ఎందుకంటే ఏటా సీతాఫలాలను సేకరించడం విక్రయించడం ద్వారా పాలమూరు జిల్లా రైతులు గిరిజనులు దాదాపు 2 నెలలకు పైగా ఉపాధి పొందుతున్నారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని షాద్నగర్ జర్జల్ల ఆమనగల్లు కొల్లాపూర్ అచ్చంపేట నల్లమల అటవీ ప్రాంత సమీప గ్రామాలకు చెందిన అనేక మంది సీతాఫలాలు కాయలను సేకరించి మార్కెట్లో విక్రయిస్తారు 44వ నంబర్ జాతీయ రహదారుపై సీతాఫలాలను విక్రయించే వాళ్లలో రైతులే ఎక్కువ మంది కనిపిస్తారు హైదరాబాద్ కర్నూలు బెంగళూరు రాయచూరు వంటి సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు ఇక్కడి సీతాఫలాలను ఇష్టపడి మరీ తీసుకెళ్తుంటారు దీంతో అక్టోబర్ నవంబర్ మాసాల్లో పైసా పెట్టుబడి పెట్టకుండా చేతికొచ్చే పంటగా సీతాఫలం పంట సిరులు కురిపిస్తోంది అయితే దీనిని ప్రత్యేకంగా పంట పొలాల్లో సాగు చేస్తే మరింతగా లాభాలు పొందవచ్చని చెబుతున్నారు వ్యాపార శాస్త్రవేత్తలు ఏడాదంతా కష్టపడి పంటను పండిస్తే వచ్చే ఆదాయం కంటే సీతాఫలాలను సేకరించి విక్రయించడం ద్వారానే ఎక్కువ ఆదాయం పొందుతున్నామని చెబుతున్నారు పాలమూరు రైతులు ప్రతి ఏటా సీజన్లో ఒక్కో రైతు రోజుకు 800 నుండి 1200 రూపాయల దాకా ఎటువంటి పెట్టుబడి లేకుండా 2 నెలల పాటు సంపాదిస్తున్నాడని చెబుతున్నారు పైగా పాలమూరు సీతాఫలాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో హోల్సేల్ వ్యాపారులు కూడా స్వయంగా ఇక్కడికే వచ్చి సీతాఫలాలను కొనుగోలు చేస్తున్నారు హోల్సేల్ వ్యాపారులతో పాటు రీటైల్గా కూడా విక్రయించడం ద్వారా మంచి లాభాలనే పొందుతున్నారు రైతన్నలు 44వ నంబర్ జాతీయ రహదారుపై పండ్ల బుట్టలను చూసి ఆగని వాహనం ఉండదంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే తక్కువ ధరకు గంపగుతుగా అమ్మటంతో కొనేవాళ్లు కూడా ఏమాత్రం సంకోచించకుండా కొనేస్తున్నారు దీంతో రీటైల్గా అమ్మినా కూడా రైతులకు బాగానే గిట్టుబాటు అవుతోందని చెబుతున్నారు కేవలం హోల్సేల్గా రీటైల్గా విక్రయించడమే కాకుండా దేశంలోని పెద్ద పెద్ద నగరాలకు కూడా ఇక్కడి నుంచి సీతాఫలాలను ఎగుమతి చేస్తూ లాభాలను గడిస్తున్నారు రైతులు ఢిల్లీ ముంబై రాయచూర్ కోల్కతా పూణే బెంగళూరుతో పాటు మరెన్నో నగరాలకు ఇక్కడి నుంచి సీతాఫలాలు ఎగుమతి అవుతున్నాయి అంతేకాదు ఆయా నగరాల నుంచి విదేశాలకు సైతం ఎగుమతి చేస్తుండటం విశేషం పాలమూరు సీతాఫలాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్నా ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించే మార్కెట్ సదుపాయాలు లేకపోవడం ఇక్కడి రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తోంది బయటి మార్కెట్లతో సంబంధం లేకుండా వ్యాపారులు ఎప్పుడూ కొనే రేటుకే సీతాఫలాలను కొంటున్నారు నిజానికి ఈ ఏడాది సీతాఫలాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నా వాటి ప్రయోజనాలేవి రైతులకు దక్కడం లేదు వ్యాపారులంతా కుమ్మక్కై ధర తగ్గించుకుంటున్నారు సరైన మార్కెట్ సదుపాయాలు లేకపోవడంతోనే తమ రెక్కల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారని వాపోతున్నారు రైతులు నంద్యాలకు చెందిన హుస్సేన్ బాషా అనే వ్యాపారి మాట్లాడుతూ ఇక్కడి సీతాఫలాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని రసాయనాలు లేకుండా పండిన ఫలం కావటంతో పాలమూరు సీతాఫలాలు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారని చెబుతున్నారు ఇక్కడ ఎట్లా అంటే స్పెషాలిటీ ఇక్కడ సైజ్ బాగుండాలి
టేస్ట్ ఉండది కాయ తీయగా ఉండది అందుకని ఇంత దూరం వచ్చి మేము తీసుకుపోదాం 200 కిలోమీటర్లు ఉన్నది అలా నుంచి సహజంగా పండుతాయి కొండ ప్రాంతంలో దీనికి ఎరువులు రసాయనాలు ఏమీ ఎవరు అదే పండుతాయి అందుకే దీన్ని అందరూ ఇష్టపడి తింటారు ఇంకా మేము వచ్చి ఇక్కడ నుంచి వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు సప్లై అవుతుంది రాయచూరుకు చెందిన శ్రీనివాస్ అనే మరో వ్యాపారి మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ఇక్కడి నుంచి సీతాఫలాలు తీసుకెళ్లి రాయచూరు చుట్టుప్రక్కల విక్రయిస్తున్నానని ఇక్కడి పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు ఇక్కడ బాగుంటసారు మాల్గిన అక్కడ మా రాయచూరుగిన ఇది అంటే కాయ అంటే ఫేమస్ మైబ్నగర్ది మాల్ అంటే ఇది మన సీతాఫల అంటే అక్కడ మన వేరే మాల్గిన వస్తుంది సార్ శారనగర్ అక్కడ మదనపల్లి అవన్నీ వస్తున్న మన దిక్క కొద్దిగా మిగతా పండ్లతో పోలిస్తే సీతాఫలాలను ఎక్కువగా కొనేందుకు ఆసక్తి చూపుతామని చెబుతున్నారు స్థానికంగా నివసించే వెంకటేష్ ఎటువంటి రసాయనాలు వేయకుండా పండిన పంట కావడంతో ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందుకే సీతాఫలాలను తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నామని చెబుతున్నారు యూరియా గిరే ఏముండదు మన జనరేషన్లనే పండుతది అంతే దానికి ఎవరు సాకేర్లే చేసేర్లే అడవిలల్లా మంచిగా శ్రేష్టమైనది ఏ మందులు గిట్ల ఏం కలవవు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటారు ఆరోగ్యానికి మంచిగా ఉంటారు జనం రాయచూరుకు చెందిన వీరూపాక్షి మాట్లాడుతూ మిగతా ప్రాంతాల పండ్లతో పోలిస్తే పాలమూరు సీతాఫలాలు బాగా రుచిగా ఉంటాయని ఎటువంటి చీడపీడలు ఉండవని చూడడానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుందని చెబుతున్నారు సీతాఫల పండ్లు మామనారువే చాలా టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది మాలు సైజ్ అట్లా వస్తుంది టేస్ట్ అట్లుంటుంది హైదరాబాద్ కర్నూలు నంద్యాల కర్ణాటక అన్ని దిక్కులు సేల్ అవుతుండే పండుడ హైయెస్ట్ మాలిడ ఏమంది కూడా అన్ని దిక్కులు వస్తే కూడా ఈ మాలని సైడ్ కొడతారు లేదు చాలా మంచిగా ఉంటుంది మాలిడ పురుగు ఉండే కాదు టేస్ట్ అట్లుంటుంది సైజ్ అట్లా ఉంటుంది వైట్ మాలు అట్లా కాబట్టి ఇడే నింపుతున్నాం